పింకీ చాలా రోజుల తర్వాత తన గ్రామంలో ఉండడానికి వస్తుంది. తను సిటీలో ఉండడం వల్ల తను మాటి మాటికి గ్రామానికి రాలేకపోతుంది. ఈసారి తను తన స్నేహితులు మీనా ఇంకా రాజుని వాళ్ళ గ్రామానికి తీసుకొస్తుంది. రండి పిల్లలు, వచ్చేసారా? భోజనం సిద్ధంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత వచ్చావేంటి పింకి? నువ్వు చెప్పండి, మీకు ఏం తినాలని అనిపిస్తోంది? హా, తప్పకుండా. మా అమ్మ చాలా రుచికరంగా వండుతుంది. మీకు కావలసిన వంటలన్నీ వండుతుంది, చెప్పండి. అందరూ పింకీ మాటలు విని నవ్వుతారు. అది సరే కాని పింకీ, నువ్వు ఇప్పుడు చెప్పు, మీ గ్రామం చూపించడానికి ఎప్పుడు తీసుకెళ్తావు? చాలు, ముందు తినండి, తర్వాత వెళ్దాము. ఆ తర్వాత మిమ్మల్ని గ్రామంలో ప్రతి అణువు తిప్పి చూపిస్తాను. ఇంకా ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న అడవి. అక్కడైతే ఎన్నో రకాల పూలు పండ్లు అన్నీ ఉంటాయి. పింకీ మాటలు విని తన అమ్మా నాన్న కాస్త కంగారు పడతారు. పింకీ, కావాలంటే మీరు ఊరు మొత్తం తిరగండి, కానీ అడవిలోకి వెళ్ళొద్దు. అందులో ఒక గుడ్డి దయ్యం ఉంటుంది. పింకీ వాళ్ళ అమ్మ మాటలు విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారు? అసలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. అయినా కానీ మీరేమన్నారు? గుడ్డి దయ్యమా? దయ్యాల్లో గుడ్డి ఉంటాయా? చూడండి బాబు, మీరు సిటీ నుండి వచ్చారు కాబట్టి ఇక్కడివి మీరు నమ్మకపోవచ్చు, కానీ పెద్దల మాట మాత్రం విని తీరాలి. ఇక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ అడవికి మాత్రం వద్దు. అయితే సరే అమ్మా, మేము అక్కడికి వెళ్ళము, నీకు మాట ఇస్తున్నాం మేము వెళ్ళమని. పింకీ వాళ్ళ స్నేహితులు తనని ఆశ్చర్యంగా చూస్తారు, కానీ తను వాళ్ళకి సైగ చేసి నోరు మూసుకోమని చెప్తుంది. భోజనం చేసిన తర్వాత పింకీ తన స్నేహితుల్ని గ్రామం చూపించడానికి తీసుకువెళ్తుంది. ఇదేంటి పింకీ, నువ్వు దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతావా? అరే లేదు లేదు, నేను ఇంటి దగ్గరే అడవికి వెళ్తాను అని చెప్తే అమ్మా ఇంట్లో నుంచి మనల్ని బయటికి కూడా వెళ్ళనివ్వదు, అర్థమైందా? ఓ, అంటే దాని అర్థం గీతా, మనం అడవికి వెళ్తున్నాం. హా, ఇంకేంటి? అరే పింకీ, నువ్వు మీ అమ్మతోని చెప్పావు కదా మనం అక్కడ వెళ్ళడం లేదని, కానీ ఇదేంటి? ఇది చాలా తప్పు. రాజు నీకు భయం వేస్తుంది కదా, నిజం చెప్పు. మీనా ఇంకా పింకీ రాజుని చూసి గట్టిగా నవ్వుకుంటారు. ఆ తర్వాత రాజ్, మీనా ఇంకా పింకీ అడవి వైపుకు వెళ్తారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత రాజ్ మళ్ళీ ఇలా అంటాడు. చూడు పింకీ, మనం అడవికి చాలా మధ్యదాకా వచ్చేసాం. ఇక్కడ ఏ దెయ్యం ఇంకా భూతం కనిపించడం లేదు. చీకటి పడుతుంది, మనం ఇంటికి వెళితే మంచిది. రాజ్, నువ్వు స్పష్టంగా చెప్పు, నీకు భయం వేస్తుందని ప్రతిసారి సాకులు ఎందుకు చెప్తున్నావు? రాజ్ మీనా ఇంకా పింకీకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అంతలో చెట్ల నుండి ఒక శబ్దం వస్తుంది. వాళ్ళ ముగ్గురు ఆ శబ్దం వైపుకు వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఒక మహిళ కనిపిస్తుంది. తను కర్ర సహాయంతో నడుస్తూ ఉంటుంది. చీకటిగా ఉన్న కారణంగా వాళ్ళకి తన మొహం కనపడదు. అప్పుడు పింకీ ఇలా అంటుంది. ఓ, అయితే రాజు నీకు భయం లేదు కదా, అయితే ఆ మహిళను వెళ్ళి అడుగు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. ఏంటి, కానీ ఎందుకు? చూడు మీనా, ఇప్పుడు కూడా భయపడుతున్నాడు. నిజంగా నాకు తెలియనే లేదు రాజును వింత పిరికివాడు అని. పింకీ ఇంకా మీనా రాజును వెక్కిరిస్తుంటారు. ఇంకా అతను నిర్ణయించుకుంటాడు వాళ్ళ నోరు మూయించాలి అని. సరే, నేనిప్పుడే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, కానీ ఆ తర్వాత మీరిద్దరూ చెవులు పట్టుకుని నన్ను క్షమాపణ అడగాలి, సరేనా? హాహా, తప్పకుండా, ముందు నువ్వు వెళ్ళు. రాజ్ భయపడుతూ భయపడుతూ ఆ మహిళ దగ్గరికి వెళ్తాడు. ఆ మహిళ వెనక వైపుకు తిరిగి ఉంటుంది, కానీ రాజు తన ముందుకు వెళ్ళిన వెంటనే తను తన తలకాయ వెనక్కి తిప్పుతుంది. తిరిగి చూసిన వెంటనే పింకీ, రాజు ఇంకా మీనా చాలా భయపడిపోతారు, ఎందుకంటే తను అదే గుడిదయ్యం. ఎవరి గురించి అయితే పింకీ వాళ్ళ అమ్మ ఇంకా నాన్న చెప్పారు. నాకు సహాయం తప్పకుండా చెయ్యి, నాకు భోజనంలా మారి సహాయం చెయ్యి. రాజు ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడతాడు. ఇంకా అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు, కానీ దయ్యం కర్రతో అతన్ని కొడుతుంది. కింద పడేటప్పుడు రాజు గట్టిగా అరుస్తాడు, కానీ ఆ దయ్యం అతన్ని బాగా కొట్టి చంపేసి అతన్ని తింటూ ఉంటుంది.
పింకీ పింకీ, అది రాజుని చంపేసింది. మెల్లిగా మాట్లాడుమేనా, దానికి కళ్ళు కనబడవు, లేకుంటే మనం ఇక్కడున్నామని తెలుస్తుంది. రాజుని కొట్టిన తర్వాత దయ్యం గట్టిగా త్రేపుతుంది. ఇంకా ఇలా అంటుంది, హా, ఈ అబ్బాయి ఎవరి పేరు తలిచాడు? మేనా, ఇంకా పింకీ. నాకు అర్థమైంది, మీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు అని. నోరు మూసుకొని బయటకు రండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా. మీనా ఇంకా పింకీ ఇప్పటికీ చెట్ల పొదల్లో దాక్కునుంటారు. వాళ్ళు అక్కడే ఉండి ఆ దయ్యం మాటలు వింటుంటారు. ఇంకా భయపడుతూ ఒకరితో ఒకరు, అయ్యో పింకీ, దానికి మనం ఇక్కడే ఉన్నామని తెలుసు, ఇప్పటికీ చాలా చీకటి అయిపోయింది, అడవిలో నుంచి బయటకు వెళ్ళడానికి దారి కూడా తెలీదు, నాకు అర్థమైంది, ఇది మనల్ని చంపేస్తుంది. అలా అనే మీనా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. పింకీ తన చేతులతో మీనా నోరు మూసేస్తుంది. అరే, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఏడుస్తున్నారు, మీనా నువ్వు ఏడుస్తున్నావా లేక పింకీ నువ్వా? ఏడవకండి, మీ ఇద్దరిని నేను ఎప్పుడూ ఏడవకుండా చేసేస్తాను. పింకీ మెల్లిగా మాట్లాడుతూ మీనాతో, ఏం మాట్లాడకు మీనా, మనిద్దరం ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుందాం మీనా. దయ్యానికి కళ్ళు కనబడవు, కానీ మనిద్దరికి కనబడతాయి కాదా, మనం తప్పించుకుందాం. మీనాకి పింకీ మాటలు అర్థమవుతాయి. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళు ఆ పొదల్లో నుండి బయటకొచ్చి గుడ్డిదయ్యం ఎక్కడ ఉందో అని వెతుకుతుంటారు. కానీ ఆ గుడ్డిదయ్యం సరిగ్గా వాళ్ళ వెనకాల నిలబడి ఉంటుంది. ఇంకా వాళ్ల మాటలు వింటుంది. ఇవాళ నా రోజు బాగున్నట్టు అనిపిస్తుంది, అందుకే ఇవాళ నా దగ్గరికి ఒక్కరు కాదు ముగ్గురు వచ్చారు భోజనం అవ్వడానికి. ఇంకా వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతారు. మీనా పింకీ చేతులు పట్టుకుని అక్కడి నుంచి వేగంగా పరుగెడుతుంటుంది. చాలా వేగంగా వెళ్తుంటారు. కానీ పింకీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే ఆ గుడ్డిదయ్యం కూడా వాళ్ల వెనకాలే పరుగెడుతూ ఉంటుంది, కానీ వాళ్లకంటే వేగంగా. అప్పుడు మీనా పింకీ చేతులు పట్టుకుని తనని చెట్ల పొదలోకి తీసుకుని వెళ్తుంది. కానీ ఆ దయ్యం మాత్రం వేగంగా పరుగెడుతూ ముందుకు వెళ్ళిపోతుంది. పింకీ, ఆ దయ్యానికి కళ్ళు కనపడవు, కానీ చెవులు వినపడతాయి కదా, ఇంకా ఆ చేతిలో తన కర్రని చూసావా, దాంతోనే అది మని కొట్టాలని అనుకుంది, ఇంకా రాజుని కూడా అలాగే ఆ కర్రతోనే కొట్టి చంపేసింది. హామీనా, నువ్వు చెప్పింది సరే, కానీ దానివల్ల మనకు లాభమేంటి? నాకనిపిస్తోంది ఆ దయ్యం శక్తంతా కర్రలో ఉందని. మామూలుగా అయితే అది మనల్ని ఈ అడవిలో నుండి బయటకు వెళ్ళనివ్వదు, అందుకే మనం తనని మనమే పిలిచి మాయలు పడిస్తే ఎలా ఉంటుంది? ఏంటి, నీకు పిచ్చి పట్టిందా మీనా, ఆ దయ్యాన్ని మన దగ్గరికి ఎందుకు పిలుస్తున్నావు? పింకీ తను మనల్ని వెతుకుతుంది, తను మనల్ని తప్పకుండా పట్టుకుంటుంది. కానీ మనం ఏం చేయాలి మీనా? హాహా, అదంతా నాకు తెలుసు, అది నాకు వదిలే. నువ్వు ఒక పని చెయ్యి, అక్కడ మధ్యలోకి వెళ్ళి పెద్దగారు, నువ్వు నా మీద నమ్మకం ఉంచు. పింకీ, నేను నీకు అసలు ఏమీ కానివ్వను. నువ్వు నన్ను చావనివ్వవు కదా మీనా. సరే వెళ్తున్నాను, నాకు చావాలనైతే అస్సలు అనిపించడం లేదు. పింకీ చెట్ల పొదల నుండి బయటకొచ్చి గట్టిగా పాట పాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ గుడ్డిదయం అక్కడికి వస్తూ ఉంటుంది. నీకోసం నేను తిరుగుతున్నాను, కానీ నువ్విక్కడ పాట పాడుతున్నావా? పింకీని కొట్టడానికి దయ్యం కర్ర ఎత్తిన వెంటనే మీనా పక్క నుంచి పరిగెడుతూ వచ్చి ఆ కర్రలతో ముందుకు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా తను అలాగే పరిగెడుతూ ఉంటుంది. ఆ దయ్యం కూడా మెల్లిగా కుంటుతూ మీనా వెనకాల పరిగెడుతూ ఉంటుంది. పింకీ కూడా వాళ్ళిద్దరి వెనకాల పరిగెడుతుంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మీనా ఆ కర్రని నేలపైన కొట్టి విరగ్గొడుతుంది. ఏంటి, లేదు లేదు, నా శరీరం అంతా కాలిపోతోంది, నా కర్ర లేకుండా నేను ఏమీ చేయలేను. కర్ర విరిగిన తర్వాత ఆ దయ్యం ఖాళీ బూడిదైపోతుంది. కాసేపటి తర్వాత పింకీ వాళ్ళ అమ్మా నాన్న కొంతమంది గ్రామ ప్రజల్ని తీసుకుని వెతకడానికి వస్తారు. పింకీ, మీనా, ఏం జరుగుతోంది? పింకీ ఇంకా మీనా ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తారు.
అందరూ రాజు చనిపోయినందుకు చాలా బాధపడతారు. కానీ గ్రామంలో అందరికీ ఆ గుడ్డిదయ్యం పీడా వదులుతుంది. ఆ తర్వాత అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు.